కట్టుడు రాదురా మీరు ఆపేతరని కట్టినా జారిపోతుంది. నమస్తే కమం. సో ముందుగా అందరికీ ఈద్ ముబారక్. సరే ఇప్పుడు ఏంది జల్దీ ఫినిష్ చేయనా? షాపులు బంద్ అయితే జల్దీ ఫినిష్ చేయాలా? లేదు ఈరోజు మాట్లాడదాం, ఈరోజు మాట్లాడదాం. ఈ సినిమా నుండి మీకు ఒక మంచి డైలాగ్ చెప్తాం, మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇప్పుడు బేసిక్గా మా సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది, పాటలు చాలా బాగున్నాయి, చాలా ఎమోషనల్ సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే నాకు ఈ అర్జున్ కుమార్ అల్లంగాడి గురించి మాట్లాడుతుంది. బేసిక్గా వాడికి భయం ఎక్కువ, భయం, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ ఇవన్నీ ఎక్కువ అన్నమాట మనందరిలాగా. మనందరిలో వాళ్ళు ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మనకు అందరు పెట్టే లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్ వల్ల మనము ఒక ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతుంటాం. పాతికేళ్ళు రాగానే చదువు అయిపోవాలి, 30 ఏళ్ళు రాగానే సెటిల్ అయిపోవాలి, 31 దాటకముందే పెళ్లి చేసేసుకోవాలి, ఇలా ఇన్ని లిమిటేషన్స్లో భయపడుతూ బతుకుతుంటాం. సో ఏ 35 36 వస్తే పెళ్లి చేసుకోవద్దా? క్రైమా? తీసుకెళ్ళి జైలు వేస్తారా? కాదు కదా. అండ్ ఒక అమ్మాయి అబ్బాయి కూడా కలిసి ఉండడంలో ఒక భయం ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి ఒక అమ్మాయిని సమంత, ఐశ్వర్యరాయ్ వీళ్ళతో పోలిస్తే వాళ్ళు కూడా నేను వీడికి ఎంత బాగా కనిపించాలని ఒక భయంలోనే తిరుగుతున్నారు వాళ్ళతో. సో నువ్వు సమంత ఐశ్వర్యరాయ్తో పోలవాలనుకుంటే నువ్వు అమ్మాయితో ఉండకు. అండ్ అబ్బాయిలు, అమ్మాయిలకు కూడా చెప్తున్నా, మీరు వేరే నీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో నీ బాయ్ ఫ్రెండ్ని కంపేర్ చేస్తే వాడు నీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉండడానికి ట్రై చేస్తూ ఇంప్రెస్ చేయడానికి నీతో ఉన్నాడంటే వాడు ఆల్రెడీ నీతో సగం సచ్చి బతుకుతున్నాడు. డోంట్ డూ దాట్. అండ్ చుట్టాలు ఇంటికి వస్తారు, టీ కాఫీలు అవుతాయి, తింటారు, ఆల్ హ్యాపీస్. నీ కొడుకు ఏం చేస్తుంటాడు, నీ కూతురు పెళ్ళి ఎప్పుడు అని అడుగుతుంటారు. మీరు జస్ట్ అది అడిగిపోగానే ఈ ఇంట్లో ఎంత పెద్ద వారైతుందో మీకు తెలియదు. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ దట్. వీటన్నిటి వల్ల మనం ఒక భయాలు పెంచేసుకొని ఒక షెల్లో మనం భయపడడానికి ఇంకొకటి యాక్సెస్ ఇస్తున్నాం. ఎందుకంటే మనందరం పక్కోడి కోసం బతుకుతుంటాం. డోంట్ డూ దట్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నిటికీ ఎవరెవరు రిలేటబుల్ అయ్యారో నాకు తెలియదు. ఇవన్నీ రిలేటబుల్ అయినోడే అర్జున్ కుమార్ అల్లం. సో ఈ అర్జున్ కుమార్ అల్లం గారు 33 సంవత్సరాలు ఈ భయాలతో బతికినోడే వాడు. ఈ 33 సంవత్సరాల తర్వాత వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఇవాల్వ్ అయ్యి ఏం చేశాడన్నదే అశోకవనంలో అర్జున కళ్యాణం. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్. అండ్ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ టీమ్, నన్ను చాలా బాగా చూసుకున్న ప్రొడ్యూసర్ సుధీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ మీరు ఒక 100 రూపాయలు ఉంటే నాకు ఇప్పుడు ఇచ్చేయండి జేబులో, బికాజ్ ఐ వాంట్ టు టేక్ అడ్వాన్స్ ఫర్ 1 మోర్ ఫిల్మ్ విత్ యూ. చాలా స్వీట్ హార్ట్ అయినా, నాకు తెలిసి నేను ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరిలో లైక్ స్వీట్ హార్ట్ ఇదనే. అండ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు, ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ మీ పేరు మీద మీ ప్రజెన్స్లో సినిమా రావడం నాది. అండ్ బాపినేడు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు సాగర్, సాగర్ ఈజ్ మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్, కలిసి షార్ట్ ఫిల్మ్లు తీసినాం, వెళ్ళిపోమాకే సినిమా తీసినాం, ఫలక్నామాదాస్ తీసినాం. అండ్ ఈ సినిమాలో నేను సూట్ అవుతా అని చెప్పి ఆయనకే అనిపించిందంట. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు.
सो ईडिया पुटिंद मी दें का थैंक यू सो मच अंड रवि गारु रविकिरण ने बा प्रति पर्फॉमेंस 50% रासिन राइटिंग 80% रासिन राइटिंग रास्ते चेयगलिगिना एंदुकंटे प्रति डायलॉग अंत पावरफुल उंडेदी सो थैंक यू सो मच अंड जे यू हैव गिवन अमेजिंग म्यूजिक ना करियर लो इट्लांटि ओक क्लासिक आल्बम उंटदनि नेनु अनुकोलेदु Thank you so much. Even with you, I want to work in like many films again. And Pravalya, you are detailing in like every inch of the film. Microscope betti cinema diyochu. Oka goda ki inta daggariki shot betti tisina kuda adi chesindi artwork chesindi ani cheppi tattukolemo. Sorry, pattukolemo. And Pavi, coming to you, few of my friends saw the film. They were just admiring your work. So thank you so much. Thank you so 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 much. So inta amazing team tho unnapudu manaki concentration anta acting meedike pothadu kabatti I performed so comfortably and I am telling you this is my career best performance. You guys can I am promising you this is my career best performance. Meeru navvutaru baadapadtaru edustaru aanandam ekkuva edustaru. We created a magic. You guys are going to experience it. And ostunara mannagarige ostunna avare ododu trend baaga paathadaipindadu are are okay ra okay okay already chaal chaal aipindadu but love you ra కలుస్తా కలుస్తా వండి పట్టుకోండి అట్లనే ఉంచండి ఓకే కలుస్తారా రే కలుస్తా సో బాయ్స్ అండ్ గర్ల్స్ మే 6th రోజు కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఇందాకనే మ్యాషప్ చూస్తుండే ఈ చేసిన నాలుగు సినిమాలే కానీ ఒక్కసారి అంత రీకాల్ అయ్యేసరికి చిన్నగా ఎమోషనల్ అయినుండే చిన్నగా ఎమోషనల్ అయినుండే ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ నేనెప్పుడు చెప్పలేదు నా జర్నీ నాకు నేను అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా అని ఎప్పుడు చెప్పలేదు ఈరోజు చెప్పాలనిపిస్తుంది సో బేసిక్గా నా జర్నీలో కూడా కష్టాలు ఉన్నాయండి మా ఫ్యామిలీలో ఎవరి ఫ్యామిలీలోనైనా నేను సినిమా హీరో అవుతా అంటే సడన్గా షాక్ అవుతారు బట్ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ ద బిగినింగ్ అండ్ దెన్ మై ఫాదర్ ఆమె ఒక హిట్ సినిమా చూస్తే ఫోన్ చేసి నీ సినిమా ఎప్పుడు అని అడుగుతుండే ఏది నేను ఇంకా ఒక సినిమా కూడా చేయనప్పుడు షార్ట్ ఫిల్మ్లు చేస్తున్నప్పుడు సో షీ బిలీవ్డ్ ఇన్ మీ అమ్మ ఐ లవ్ యూ అండ్ ఎంతో కష్టపడి ఫిల్మ్ ట్రైనింగ్ చేసి డ్యాన్సులు నేర్చుకొని యాక్టింగ్ నేర్చుకొని ఆఫీసులు చుట్టూ తిరిగి ఒక సినిమా చేద్దామని చెప్పి 12 లక్షలు పెట్టి వెళ్ళిపోమాకి అని ఒక సినిమా మేము జస్ట్ తీసాం దేనికి తీసామో తెలియదు దాన్ని ఒక ప్రొడ్యూసర్ తీసుకోవడం థియేటర్లో రిలీజ్ చేయడం దట్ ఇట్సెల్ఫ్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ us దాని తర్వాత వీడిని నేను ఎందుకు పెట్టి తీయాలి అనుకునే టైంలో తరుణ్ భాస్కర్ నన్ను పెట్టి సినిమా తీసిండు ఐ విల్ థ్యాంక్ తరుణ్ భాస్కర్ ఆల్ ద టైమ్ బికాజ్ నాకు ఏ వాల్యూ లేనప్పుడు నన్ను నమ్మి నన్ను పెట్టి సినిమా తీసిన తరుణ్ భాస్కర్ థ్యాంక్స్ టు యూ ఫర్ ఈ నగరానికి ఏమైంది దాని తర్వాత నేను ఫలక్నామా సినిమా తీసుకున్నా సో దానికి మీ అందరు ఇచ్చిన రెస్పాన్స్ మీడియా నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చిన విధానం ఐ వాజ్ షాక్డ్ నిజంగా ఒక సినిమా తీస్తే ఆ సినిమా నచ్చితే జనాలు ఇంత గుండెల్లో పెట్టుకొని నాకు కూడా ఈ స్థానం ఇస్తారా అని ప్రూవ్ చేసిన సినిమా అది సో అట్లా సాగిపోతున్న కెరియర్లో ఇంకేముంటారా ప్రాబ్లమ్స్ అనుకున్నా సో చిన్న చిన్న రప్చర్స్ జరుగుతుంటాయి నాకు తెలిసి ఎదుగుదల అంటే ఛాలెంజ్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి ఇంట్లో కూర్చోవడం కాదు ప్రాబ్లం ఎక్కడున్నా దాన్ని దాన్ని కొంచెం ఇక్కడ వచ్చి ఖమ్మంలో నిల్చొని కూడా మీతో హ్యాపీగా స్మైల్ ఫేస్ మీద పెట్టుకొని మాట్లాడడం సో నేను ఎప్పుడు
నాకు నాకేదో జరిగింది నన్నెవడేదో అన్నాడు నాదికేవడో ఏలు చూపించిండు అని ఎప్పుడు బాధపడలేదు నేను బాధపడిన నెలలో అరే నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా ఇంట్లో నాకు కూడా మమ్మీ డాడీ అక్క అని ఉంటారు అరే వీడు ఏమైపోతుండు ఏమన్నా అయిపోద్దా వీడు ఏమన్నా బాధ పెట్టుకుంటాడా వీడు ఏమన్నా చేసుకుంటాడా అని చెప్పి నా ఫ్యామిలీ కూడా బాధపడుతుంది అని చెప్పి ఆలోచన లేకుండా కొన్ని జరుగుతుంటాయి సో నేను ఆన్సరబుల్ టు వన్ పర్సన్ అమ్మ నీ కొడుకు ఏం కాదు ఎవ్వడేం బీగలడు రాసి పెట్టుకో చాలా చూసినా దిస్ ఇస్ నథింగ్ న్యూ అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం చెప్పి అంటున్నారు నేను అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నిన్న నేను నోరు మూసుకొని మాట్లాడి వెళ్ళిపోకపోతుండే కాదు సో నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం అందరికీ తెలుసు అందరు చూసిర్రు నాతో పాటు ఉన్నారు అండ్ ఒకటి చెప్తున్నా అవును బ్యాక్గ్రౌండ్ లేదు ఎక్కడి నుండి వచ్చిన ఒకనే చిన్న ఈగలాంటి వాడిని ఇంత పెద్ద ఇండియా అనే ఒక ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో చిన్న ఈగలాంటి వాడిని నలుగురు కలిసి ఇట్లా కొడితే పడిపోతానేమో కానీ ఆ నలుగురు కలిసి నన్ను కొట్టాలంటే నాకు ఒక పెద్ద స్ట్రాంగ్ షెల్ ఉంది అది మీరు నిన్న నైట్ నేను ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఓపెన్ చేసి నాకు ఒక్కొక్కడు సపోర్ట్ చేస్తుంటే నీ అమ్మ ఇప్పుడు సంపాదించినారా నేను ఆస్తి అనుకున్నా ఇది నా ఆస్తి నన్ను ఎవ్వడేం పీకలేని ఆస్తి ఇది నా దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది ఏం చూసుకుంటారా నీకు ఇంత పొగరు అంటే నాకున్నారు నాకున్నది ఎవడో డౌట్ ఉంటే హ్యాష్ట్యాగ్ విశ్వక్సే నన్ను కొట్టని చెప్తా సో ఐ విల్ థ్యాంక్ యూ సో మచ్ నేను నిజంగా చెప్తున్నా మీరు లేకపోతే నా ప్లేస్లో ఎవడన్నా వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే ఏమన్నా చేసుకోవచ్చు కాకపోతే నాకు ఆ ధైర్యం ఇచ్చింది మీరు నేను మీరు బాధపడే పని ఏది చెయ్యా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంతకంతా నిరూపిస్తా ఈ ఇయర్ ఒక 3 సినిమాలు ఇస్తా రెడీగా ఉండు ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ ఐ విల్ రిమెంబర్ దిస్ ఐ లవ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ హూ హావ్ బీన్ దేర్ ఫర్ మీ నన్ను ఇంత స్ట్రాంగ్ ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో నేను చెప్పుకునేది ఒకటే ఐ లవ్ యూ గైస్ అరే ఏం నాకు మీరు తప్ప ఎవరు లేరురా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రంగు రంగు రాంచిలక సింగారాల సొగులు చూసానే రంగు రంగు రా